Hi friends, welcome to Home and Business Hub channel. Friends, if you are first time on our channel, please subscribe to our channel and click the bell icon. Click the bell icon and click the bell icon and click the notification button. Friends, today we have a famous egg samosa. I have a taste here. Let's go to the video. Jain Kandi, egg samosa ka? Haan. Egg samosa ka? Haan. Ye vidhanga shape chestam pettukuntunnaru. Aa vidhanga shape cheyali. Kachithanga. Poorthiga oval shape. I will take the same shape. I will take the same shape. దాంట్లో రెండు సమోసాలు వస్తాయి. ఈ షేప్ లో చేసుకున్న దాంట్లో ఒక దాంట్లో రెండు సమోసాలు చేయొచ్చు. అది ఒకళ్ళు మాత్రం చేయనికి రాదు మనకి. ఓకే అండి, సింగిల్ గా చేసుకోవడం సగం సగం కష్టం అవుతుంది, అందుకే డబల్ చేసుకుని కట్ చేసుకొని మనం చేసుకోవాలి. అదే ఈజీ అవుతుంది. ఒకటి చేయాలంటే మన వల్ల కాదు కూడా. ఓకే, బాయిల్ చేసుకున్న ఎగ్స్ ను మనము దాని పీల్ తీసేసుకొని తొక్క తీసేసుకొని వాడుకోవాలి. ఒకటి పెట్టచ్చు, ఒకటి పెడితే ఏమవుతుంది అంటే అది లోపల పైకి అనేది లేదు అనమాట. ఇది ఓకే అండి, కొంచెం ఇబ్బంది. ఆ కింద మంటకి ఏమవుతుంది అంటే సమోసా అనేది నల్లగైతుంది, కొంచెం మాడిపోతుంది, నల్లగైపోతుంది. కిందనే ఉంటది కదా, పైకి అనేది రాదు అరుగుకి. అవును, సగానికి సగం కట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కర్రీ అండి ఇది. ప్రిపేర్ చేసుకుంటాం ఇది అప్పటికప్పుడు అంటే చేయలేం దీన్ని. ఓకే అండి, మూలల్ని కొంచెం తడి చేసి ఫోల్డ్ చేసుకోండి. తడి చేసి కొద్దిగా ఉతికి కింద కాస్త కర్రీ నింపుకొని మళ్ళీ పైన వేసుకోకపోతే, ఎందుకంటే కింద ఒకటి ఉన్నప్పుడు అంత మంచిగా అనిపించదు అనమాట. అవునండి, కింద ఉంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇలా కొడుకుతారు కదా సమోసా. అవునండి, టేస్ట్ అనేది కనపడదు. ఇది కొద్దిగా ఆలు మసాలా కొద్దిగా పైన కూడా ఉందంటే ఎగ్గుతో పాటు దానికి కూడా కొద్దిగా రుచి అనేది వస్తుంది. ఇది ఆలు మసాలా కర్రీ అండి ఇది. ఇది ఎల్లో కలర్ కూడా చేసుకోవచ్చు, ఎర్ర మిర్చితో కానీ వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ ఉంటుంది కదా రెడ్ చిల్లీ, లేదంటే గ్రీన్ చిల్లీతో కూడా చేయొచ్చు. పైన పైన ఒకటే పెడుతుంది, ఇంకా చాలా మంది కొద్దిగా కింద పెడితే కూడా బాగుంటుంది కదా. కింద కొంచెము పైన కొంచెము
టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా ఎగ్ సమోసాను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నూనెలో వేసేటప్పుడు మనకి నూనె అనేది కూడా ఎక్కువ వేడి ఉండకూడదు. మరీ ఎక్కువ వేడి ఉండకూడదు నూనె. ఓకే అండి. ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదు అంటున్నారు. మనం 1 లీటర్ ఆయిల్ హీట్ ఉందనుకోండి, ఓకే, దాంట్లో 1 లీటర్ వేసి సమోసా అనేది వదలాలి. అప్పుడు నీట్గా వస్తుంది అనమాట షేప్. క్వాంటిటీ ఆయిల్ది కొంచెం ఎక్కువ ఉండాలి ఆయిల్ సమోసా డిప్ అవ్వడానికి. ఎక్కువ వేడి ఉండదు అనమాట. ఎక్కువ వేడి ఉంటే మళ్ళీ అది ఏమవుతుంది అంటే ఆయిల్ పట్టుకుంటుంది సమోసా అనేది. సమోసాకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆయిల్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనం ఆయిల్ హీట్గా ఉంటుంది కదా. అవునవును. హీట్కున్నప్పుడు వేసినామంటే ఏమవుతుంది అంటే ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది అనమాట సమోసాకి. ఓకే. ఇప్పుడు ఆ సమోసాలు చూస్తున్నారు, ఏమైనా ఆయిల్ కనపడుతుందా? అట్లా ఆల్రెడీ ప్రిపేర్ చేసిన సమోసాలు అండి, మనకు ఆయిల్ లెస్ కనపడుతున్నాయి. స్టవ్ వెలిగించి ఆయిల్ని వేడి చేస్తున్నారు. సమోసాలు డిప్ అయిపోతున్నాయి. ఆయిల్ ఈ విధంగా ఉండాలన్నమాట. సమోసా వేస్తేనే ఎంబడ ఉడకకుండా నిదానంగా ఉడకాలి, ఎందుకంటే లోపల అనేది కూడా మనకి ఇది కావాలన్నమాట. పచ్చిగా ఉండకూడదు. అదే హీట్ ఆయిల్ చేస్తే ఏమవుతుందంటే లోపల కూడా ఉడకదు. దాదాపుగా ఎంతసేపు ఉడకొచ్చండి ఇది? ఒక 6-5 మినిట్స్. 5-6 మినిట్స్ ఉడకొచ్చు కంపల్సరీ. 5-6 మినిట్స్. మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారండి ఇక్కడ? ఇక్కడ 10:30 టు మార్నింగ్ 10:30. మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ వచ్చేసి 8:30 వరకు ఉంటారు. ఓకే అండి. మనం చూడొచ్చు డ్రెస్ సర్కిల్ పార్కింగ్ ఉంది కదండి, ఇది చందన బజార్ డ్రెస్ సర్కిల్ కి పార్కింగ్ మధ్యలో ఉందండి ఈ ప్లేస్. ఇక్కడ ఎగ్ సమోసా అలాగే ఆలు సమోసా రెండు లభిస్తాయి. ఆలు సమోసా ప్రైస్ ఎంత భయ? 10 రూపీస్. ఓకే అండి. ఆలు సమోసా వచ్చేసి 10 రూపీస్ అండి, అలాగే ఇప్పుడు ఎగ్ సమోసా వచ్చేసి 12 రూపీస్. సామాన్యంగా మన కర్నూలులో ఎక్కడ ఎగ్ సమోసా అనేది దొరకదు. ఎంత నీట్గా వచ్చింది, మనం ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేయడం వల్ల ఇంత నీట్గా వస్తుంది. నీట్గా వస్తుంది. ఒకదానికి ఒకటి అతుక్కో కూడా, ప్లస్ అస్సలు అతుక్కో, అతుక్కునే సమస్యనే లేదు. ఉడకడం కూడా బాగా లోపల నుంచి ఇదైతుంది అనమాట. మనం ఇట్లా పైన ఒకటి ఎర్రగా ఉండి అట్లా లోపల కూడా బాగుంటుంది. మనం లోపల కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనము తిప్పేసుకోవాలి. ఓకే అండి. ఒక వన్ సైడ్ పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు మనకి ఒకవేళ ఇంకోటి వేసేది ఉంది అనుకోండి, ఇంకోటి అనుకుంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఒకవేళ ఇంకోటి రెడీగా ఉంటే అది చేసేసుకోవచ్చు. అది చేసుకోవచ్చు. ఎందుకంటే నూనె అనేది ఎక్కువ వేడి ఉండకూడదు కదా. అవునండి. అప్పుడు లోపల దీనికి ఇది సరిపోతుంది. మళ్ళీ వంట పెట్టినాం అనుకోండి, అది ఏమవుతుంది అంటే హీట్ ఎక్కువ అయ్యి పైన ఒకటి తొందరగా అయిపోతుంది. అర్థమైంది కదా నేను చెప్పేది? మంట పెడితే తొందరగా అయిపోతుంది. అవునవును. పైన ఒకటి ఎర్రలా అయిపోతుంది, మళ్ళీ లోపల ఇది అయిపోతుంది అండి. ఇక్కడ ఆయిల్ వేలు ఏమైనా కనబడుతుందా సమస్యల పైన? ఈ విధంగా తీసినప్పుడే మొత్తం ఆయిల్ కూడా కిందికి పడిపోయి అసలు ఆయిల్ ఏం పట్టుకోలేదు. అసలు ఆయిల్లో వేసినామా లేదా అన్నట్టు ఉంటాయి. చూడొచ్చు
కాస్త కూడా ఆయిల్ అనేది లేదండి. కట్ చేయండి. ఈ విధంగా ఎగ్ సమోసా అండి. మనం ఒక మిర్చితో తింటే ఆ టేస్ట్ అదిరిపోవాల్సిందే. మిర్చితో మాత్రం బాగుంటుంది టేస్ట్. ఇది మామూలుగా సాస్ గీస్ అంటారు, అది అంత యాడ్ కాదు. దీనికి మిర్చి ఉండాలి కంపల్సరీ. ఆలూ సమోసా, ఎగ్ సమోసా. ఓకే ఫ్రెండ్స్, నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. చాలా తక్కువ ఆయిల్ కనపడుతుంది, అసలు ఆయిల్ చేతికి అంటుకోవడం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. మీకు కూడా ఈ సమోసా కావాలంటే అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ చందనా బజార్స్ మరియు డ్రెస్ సర్కిల్ మధ్యలో పార్కింగ్ ప్లేస్ ఉంది కదండి, అక్కడ ఉంది ఈ సమోసా. ఇక్కడ ఆలూ సమోసా కూడా ఉందండి. ఆలూ సమోసా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఆర్డర్ పైన కూడా చేసిస్తారు. ఎవరికైనా ఆర్డర్ కావాలంటే మనకు ఆర్డర్ కూడా తీసుకుంటారు. డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో చక్కటి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.